శ్రీశైల మహాక్షేత్రంలో కోవిడ్ నివారణపై దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచే తప్పనిసరిగా ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి రావాలని మల్లన్న భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మాట్లాడుతూ భక్తుల కోసం దేవస్థానం ఇప్పటికే ఆన్లైన్లో ఉచిత దర్శనం టికెట్లు నూట యాభై రూపాయలు దర్శనం టికెట్లు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు స్వామి అమ్మవారి అర్జిత సేవ టికెట్లు ఆన్లైన్లో ఉంచామని ఆలయ అధికారి తెలిపారు ఆన్లైన్లో భక్తులు టికెట్ పొందేందుకు వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్ని పొందుపరచాలని అలాగే భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి కానీ అర్జిత సేవలకు రావాలని తెలిపారు ఆన్లైన్లో టికెట్ పొందిన వారిని మాత్రమే ఇరవై ఐదు నుంచి దర్శనానికి అనుమతిస్తామని అన్నారు స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని అలాగే దర్శన క్యూ లైన్లలో ఆర్జిత సేవా ప్రాంగణంలో భౌతిక దూరం పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు భక్తులు కూడా దేవస్థానానికి సహకరించి ఆన్లైన్లో టికెట్లు పొంది క్షేత్రానికి రావాలని ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడవద్దని ఈవో లవన్న భక్తులకు విజ్ఞప్తి చేశారు